అట్లాగే మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే ఈ దేశంలో ఉండాలా? ఒకవేళ లేకపోతే మీ మాతృదేశమైనటువంటి అది సెంటిమెంటల్. ఆ సెంటిమెంటల్ వారి వాళ్ళు మొత్తం దేశాన్నంతా చేతిలో పెట్టుకున్నారు. ఈ రోజు ఇప్పుడు చూస్తున్నా ఎవరైతే బీజేపీ ఉన్నారో వాళ్ళంతా దాదాపు 60% నేరస్తులు, రేపిస్తులు, దొంగలు, దేశాన్ని దోచుకుంటున్న వారు. కానీ వాళ్ళు వచ్చి మాట్లాడతానే భారత్ మాతా కీ జై అంటేనే మనము అప్ప మా సాబు వచ్చినాడు, మా వచ్చినాడు కరెక్ట్ రా సాయి అట్లా కరెక్ట్ రా క్రిస్టియన్ ఇట్లా అని వారం ఫాలో అవుతున్నాం. ఇది చాలా తప్పు తప్పు తప్పు. ఎప్పుడైతే శాసనం మీద ప్రమాణం చేసి భారతదేశ ప్రజలందరూ సార్వభౌమాధికారానికి కట్టుబడి ఉండి నేను ఈ యొక్క ఎమ్మెల్యేగా ఎంపికయ్యాను, ఈ యొక్క ఎంపికయ్యాను, నాకు అందరూ సమానులే, కుల మత రాగ ద్వేషాలకు అతీతంగా నేను రాజకీయాలు చేస్తానని చట్టం మీద మన రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ బీజేపీకి సంబంధించిన నాయకులు ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మూఢత్వంలో పెట్టేస్తే మీరు వాళ్ళని ఫాలో అవుతారు. మీరు చదువుకోకూడదు, అభివృద్ధిలోకి రాకూడదు, మా పిల్లలు బాగుండాలి, మేము బాగుండాలి, సో మేము మా పిల్లలంతా విదేశాల్లో బాగా చేయాలి, కానీ మేము ఇక్కడ దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి పిచ్చి వెదవులు చేయాలి ప్రజలను, ఏమీ చెయ్యరు. అయ్యా నిజంగా మీకు హిందూ మతం మీద అభిమానం ఉంటే మసీదుల ముందు బెగ్గర్స్ ఎందుకుంటారు, అడుగు తినే వాళ్ళు ఎందుకుంటారు, దేవాలయం ముందర ఎందుకుంటారు, అదే ఊర్లో ఎక్కడంటే అక్కడ రోడ్ల పక్కన బెగ్గర్స్ కష్టాలు కన్నీళ్లు ఎందుకుంటాయి? ఇవన్నీ నాటకాలు, మీరు మేల్కొన్నది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే రాజకీయం కోసం చాలా తెలివిగా గెలుపు కావాలంటే మతాన్ని వాడుకుంటే చాలా సులువుగా మనం ఏం చేస్తామంటే సెంటిమెంటల్స్ మన మనోభావం అరే సాగు ఇట్లా చేస్తున్నారంట అది ఉండదేడా. దాన్ని ఈ మధ్య ఏం చేస్తున్నారు మీకు అందరికీ తెలుసు. వాళ్ళే పూణేలో ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది పెట్టి సాయకులు దేవాలయాలు పడగొడుతున్నట్లు, గుర్ఖాలు వేసుకుని చెడ్డ పనులు చేస్తున్నట్లు మన కరోనాలో చూసాం. అవన్నీ తప్పని సుప్రీంకోర్టు చెప్పింది. ఫేక్ వీళ్ళే క్రియేట్ చేసి విధంగా చేశారు. ఆ రోజు మీరు కూడా మీలో కూడా చాలా మంది ఏంటి సాగులు ఇంతవరకు కావాలని అనుకోవచ్చు. అవన్నీ క్షేత్రస్థాయిలో ముస్లింలను డివైడ్ చేయడం కోసం ఆడినటువంటి డ్రామాలో భాగంగా ఇప్పటికీ ఆడుతూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు వాళ్ళు. అందులో భాగంగానే ఈరోజు మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్ రద్దుకు ఎందుకు రద్దు చేయవలసిన పరిస్థితి ఉంది? ఖచ్చితంగా మైనార్టీస్ అంటే కేవలం ముస్లింలు మాత్రమే కాదు, క్రిస్టియన్లు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, వీళ్ళంతా మైనార్టీలే. విద్య నుంచి దూరం చేయాలి. ముస్లిం మైనార్టీలు ఏ విధంగా సరే విరోధులుగా చిత్రీకరించాలి. వీళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు అనే విధంగా చిత్రీకరించాలి. ఏమయ్యా చిన్నప్పుడు పల్లెల్లో మేము చిన్న పెద్ద అమ్మ అవ్వ అసహ అని ఆపేట అనురాగంతో మీ మధ్య ఉన్నాము, మీ మధ్య తిరిగాము చేశాము, కానీ విదేశీయులమా? ఏ విధంగా విదేశీయులమేదో అడుగుకు అన్నం తింటారు. ఒక్కసారి ఆలోచించండి సోదరుల ద్వారా. వాస్తవం చెప్పాలంటే దేశం దేశ ప్రగతి కావాలంటే ప్రజల కోసం ప్రజా వ్యవస్థ గురించి ఆలోచించాలి నాయకులు. కానీ ఈరోజు మొత్తం మతం 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 ఛానల్ను కొనేసారు. పిల్లలకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ నిలిపివేయడం చాలా దుర్మార్గం విషయం. ఇప్పటికే ముస్లిం మైనార్టీ కానీ ఇతర కింది తరగతులు ఉన్నటువంటి వారు చదువు చాలా దూరం అవుతున్నారు. మరి ముఖ్యంగా 6 నుంచి 14 సంవత్సరాల మధ్య చదువుకున్నటువంటి పిల్లలు 125 మంది మాత్రమే ఇప్పటికీ చదువుతూ ఉన్నారు. ఈ చదువుతున్నటువంటి 25 పిల్లలు కూడా ఉన్నత విద్య పోవాలంటే కనుక 26% మాత్రమే పోతా ఉన్నారు. అలాగే పీజీ కానీ ఇతర పెద్ద కోర్సులు పోవాలంటే 17% మాత్రమే పోతా ఉన్నారు. అంటే చదువుకున్న వాళ్ళ సంఖ్య రోజురోజుకి తగ్గిపోతూ ఉంది. ఈ తగ్గిపోతున్న సంఖ్యను పెంచాలంటే ప్రభుత్వం ఇలాంటి స్కాలర్షిప్లు నిలిపివేసి మొత్తం కూడా విద్యార్థులను దూరం చేసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంతేకాకుండా ముస్లిం మైనారిటీ పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి లేదా టీచర్స్గా మన ప్రజా సంఘాలు చాలా ప్రజా సంఘాలు ఉన్నాయి. తర్వాత మనం ఎందుకంటే అజెండా మీద మాట్లాడితే కొద్దిగా బాగుంటుంది. జెండరేస్ కంటే ఎందుకంటే ఏ అజెండా అయితే ఓవైపు పోతుందనే మా ఉద్దేశం. తర్వాత మాట్లాడే వాళ్ళు కూడా టైం కూడా తీసుకోండి. చాలామంది అంటే తక్కువ టైంలోనే మనం ఇంకా మాట్లాడాలి, చాలామంది ఉన్నారు కాబట్టి. తర్వాత ఆవాజ్గా ఒకటి ఏమనుకున్నామంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ రేపు ఇస్తే బాగుంటుంది అనేది ఆవాజ్గా కొంచెం. తర్వాత స్పందనలో ఈరోజు దేశంలో ముస్లిం మైనార్టీల హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుంది. ఎందుకంటే ఈరోజు ముస్లింలు పేరు మీదనే ఈరోజు రాజ్యాంగంలో రాజీర్గం మనము రాసుకున్న రాజ్యాంగం అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే మన హక్కులు
బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్స్ అన్ని వర్గాల ఈ దేశంలో ఏదైతే మా హక్కులు ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా మనము సమానత్వానికి రావాలంటే ఒక చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారా అభివృద్ధి చేయొచ్చు అని ఈరోజు మనకి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు దాదాపుగా సచ్చార కమిటీ రంగనాథ మిశ్ర కమిషన్ అంతకుముందు గోపాల్ కమిషన్ కూడా వేశారు అన్ని కమిషన్ల ద్వారా వచ్చింది ఏముందంటే ఎస్టీ ఎస్సీ ఎస్టీల కంటే ముస్లింలు చాలా విద్యలో వెనుకబడి ఉన్నారు డ్రాప్ అవుట్ కూడా అయి ఉన్నారు తర్వాత వాళ్ళకు భూమి కూడా గ్రామీణ ప్రాంతాల్లో భూమి కూడా తక్కువ ఉంది ఇల్లు కూడా లేవు సరైన సౌకర్యాలు కూడా లేవు తర్వాత చిన్న చిన్న పనులు 2009లో చేసినటువంటి చట్టం 2010లో అమల్లోకి వచ్చింది మరి అప్పటి నుంచి వచ్చిన తర్వాత ఈ ఇంతవరకు అంటే 2020-21 వరకు కూడా స్కాలర్షిప్లు ఇచ్చారు మరి 22-23 సంవత్సరాలకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లకి విద్యా హక్కు చట్టం అడ్డం వచ్చిందా అని మేము ప్రశ్నిస్తాం మరి ఇంతకంటే ముందు దీని యొక్క నేపథ్యాన్ని తీసుకుంటే మైనారిటీలు అంటే ఎవరు వాళ్ళు స్కాలర్షిప్లు ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అన్నటువంటి అంశాలని మనం ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం 1992లో మైనారిటీ చట్టం అన్నటువంటిది ఒకటి వచ్చింది ఈ మైనారిటీ చట్టం అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టమే పార్లమెంట్లో రాజ్యాంగబద్ధంగా ఆమోదించబడినటువంటి చట్టం ఈ మైనారిటీ చట్టం ప్రకారంగా ముస్లింలు ఒక్కరే కాదు మైనారిటీలు అంటే ఇవాళ దేశంలో బతుకుతున్నటువంటి అల్పసంఖ్యాక వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరూ మైనారిటీలుగా గుర్తించారు ఈ మైనారిటీలు అంటే ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు బుద్ధిస్టులు జైన్లు పార్సీలు ఈ ఆరు వర్గాల వారు మైనారిటీలకు వస్తారు అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వబోయేటటువంటి స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో ఈ స్కాలర్షిప్లు అన్నీ కూడా ఈ ఆరు వర్గాలకు ఇవన్నీ ఇవ్వాల్సినటువంటి అవసరం మరి ఇది 2015-2005లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జస్టిస్ రాజేంద్ర సచ్చార్ని ఒక కమిటీని ఏర్పాటు చేశారు మరి ఈ కమిటీని ప్రైమ్ మినిస్టర్ హై లెవెల్ కమిటీ అని అంటే సచ్చార్ గారి అధ్యక్షతన దాదాపుగా ఒక 7 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు ఏంది ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏమంటే ఒక ప్రధానమంత్రి గారు 2007లో ఇచ్చినటువంటి ఈ నివేదిక దాంట్లో ఏమంటున్నారంటే ఈ యొక్క వెనుకబాటుతనం ఏ రకంగా ఉంది ముస్లింలలో వెనుకబాటుతనం ఏ రకంగా ఉంది వాళ్ళ యొక్క విద్యాపరంగా ఏ రకంగా వెనుకబడ్డారు ఆర్థికంగా ఏ రకంగా వెనుకబడ్డారు అన్నటువంటి అంశంతోనే దేశంలో వాళ్ళ యొక్క జీవన విధానం దళితుల కంటే కూడా భిన్నంగా ఏమీ లేదు దళితుల కంటే అధ్వాన్నమైనటువంటి విధానంలో వాళ్ళు జీవిస్తున్నారు అని చెప్పి ఆయన దీనిలో రాశారు దాంట్లో ఆయన రాసే వర్డింగ్ ఏమంటాడంటే ది లివింగ్ కండిషన్ ఆఫ్ ది ముస్లిమ్స్ ఇన్ ఇండియా ఈజ్ వర్స్ దాన్ ది దళిత్స్ అని అంటారు అంటే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఈ స్కాలర్షిప్లు ఇవ్వడం రోజ్గార్ యోజనలు ఇవ్వడం అని ఇలాంటివి అనేకమైనటువంటి విధానాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు దాన్ని రూపొందించారు అందులో భాగంగానే ఇవాళ ప్రధానమంత్రి పదవి సూత్రాల అమలు పథకం కూడా ఒకటి జరుగుతాం అంటే వీటన్నింటిలో భాగంగానే ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇవ్వడం అన్నటువంటిది జరుగుతాం ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ అంటే దాదాపు 2015లో ప్రారంభమైంది ఇవ్వడం ఇంతవరకు ఇస్తూనే ఉన్నాం మళ్ళీ 2020-21లో ఇచ్చిన తర్వాత దీంట్లో మద్రసాలో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు దాదాపు 16,000 మద్రసా విద్యార్థులు దేశంలో దాదాపు 500,000 అప్లికేషన్లు ఇవి స్కాలర్షిప్ ఇస్తే అందులో దాదాపు 425,000 మంది ముస్లింలు అందులో ఆ విద్యార్థులు లబ్ధి అందుకుంటారు అంటే ఈ రకమైనటువంటి స్కాలర్షిప్లు రద్దు చేయడం వల్ల వాళ్ళని విద్యకు దూరం చేయడం జరుగుతాం అంటే ఈ స్కాలర్షిప్లు అన్నటువంటివి ఆ ఉపకార వేతనాలు వారి యొక్క విద్యకు ఆ పుస్తకాలు తెచ్చుకోవడానికో మరి ఏమిటికైనా వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే రద్దు చేస్తూ ఉన్నారో దాన్ని పునరుద్ధరించాలని చెప్పి మనం ఈ రకంగా ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ స్కాలర్షిప్స్ ఇవాళ రద్దు చేస్తారు రేపు పొద్దున ఇంకోటి రద్దు చేస్తారు దాదాపు చదువుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చేదానికి ఒక అవకాశం ఉంది కాబట్టి దాన్ని కాకుండా ఇప్పుడే మనం దాన్ని అడ్డుకోవాలా స్కాలర్షిప్ని పునరుద్ధరించాలని చెప్పి అడగాల అది కేవలం ఒకరో ఇద్దరు ఒక మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ చేస్తే సాధ్యమైనటువంటిది కాదు
ఆవాజ్ దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పెద్ద సంస్థ కాబట్టి వాటిని వాళ్ళకు అనుబంధంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో దాన్ని ప్రశ్నించాలా, అదేవిధంగా వీటిని అవసరం వస్తే సుప్రీంకోర్టులో ఈ స్కాలర్షిప్లు యొక్క రద్దు చేసేటటువంటి విషయాన్ని సుప్రీంకోర్టులో దాన్ని ప్రశ్నించాలా, దానిపైన ఒక ఉద్యమాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తూ మీ యొక్క తోడ్పాటు అవసరం అని చెప్పి నేను భావిస్తున్నా. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి ఆవాజ్ మిత్రులందరికీ ధన్యవాదాలు. జరిగింది ఈరోజు ఆవాజ్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా కుల విక్షేక పోరాట కమిటీ నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అభివృద్ధి సంఘాల నాయకులు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ప్రజాగతం తరఫున ధన్యవాదం తెలుపుకున్నాం. ఈరోజు మైనార్టీ సమస్య వచ్చిందని చెప్పేసి ఇప్పుడు మన వాళ్ళు బీజేపీ ఏ రకంగా చేసింది, రాష్ట్ర కమిటీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, జీవోలు ప్రకారం అంటే ఈ జీవో అయితే ఈ సమస్య పైన పని చేస్తున్నారు అని చెప్పే విధంగా మన వాళ్ళు మన రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ క్లుప్తంగా చెప్పారు. ఇప్పుడు సమస్య ఏముంది, సమస్య పరిష్కారం కోసమే పోరాటం చేయాలనేది మన మైనార్టీ సంఘం నాయకులు అనేది చెప్పడం. అదేవిధంగా ఈరోజు మైనార్టీకి వచ్చిందే సమస్య అనే ఆలోచన కాకుండా రేపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరికీ వస్తుంది సమస్య. ఈరోజు మైనార్టీకి ఒక రాయసిన్నారు ప్రభుత్వం స్కాలర్షిప్ రద్దు చేస్తున్నామని చెప్పేసి, ఈ ప్రభుత్వము రద్దు చేసేదానికి మైనార్టీకి ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు వేరుకోవాలి మనము సమస్య వాళ్ళందరికీ కాకుండా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అదేవిధంగా ప్రజా సంఘాలు అదేవిధంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ మొత్తం అన్ని సంఘాలు ప్రజా సంఘాలను కనుక్కొని ఉద్యమం చేసి రేపు చెప్పారు రాష్ట్ర నాయకులు. రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక మెమరాండం ఇవ్వాలని చెప్పేసి ఒకరిదే సమస్య కాకుండా అందరూ కలిసి పనిచేసి ఈ సంఘానికి ఈ మొత్తం మైనార్టీ ఇక్కడ అంటకుండా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాలు చేసేదానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆవాజ్ కమిటీ నాయకులు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా మా రైతు సంఘ పూర్తి మద్దతు ఇస్తూ మీరు ఎప్పుడు కార్యక్రమాలు జరిపినా కూడా మా సంఘం తరఫున మేము వచ్చి పాల్గొనడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మైనార్టీలు అంతా ఉన్నారా ఇక్కడ ఓన్లీ ముస్లిం సమాజానికి సంబంధించిన వాళ్ళు ఇంకా మిగతా వర్గాల్లో ఉన్నారు. మైనార్టీ కంటే కలుపుకొని రేపు మనం పెద్ద ఎత్తున ధర్నా చేస్తే ప్రతి ఒక్కరికి ఉంటుందనే ఆలోచనతో ముందుకు పోదాము. ప్రవాస కమిటీ వాళ్ళు ఎప్పుడు ఉంచినా కానీ మా ముస్లిం ఎక్కడైనా ఎల్లప్పుడూ వాళ్ళ వెంట ఉంటుంది. అందరికీ నమస్కారం. వేదిక పిల్లలందరికీ ఈరోజు మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్ మీద పెట్టడం చాలా సంతోషకర విషయము. ఎందుకంటే ఎప్పుడు చూసినా మైనార్టీలను మీద ఈ ఏ విధంగా వీళ్ళు కలగొట్టాలనే ప్రయత్నాలు దేశవ్యాప్తంగా మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మమ్మల్ని ఒక ఓట్ బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటాడు తప్ప మమ్మల్ని అభివృద్ధి చేసే విధంగా లేదు. దానికోసము ఇలాంటి సభలు ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు మనం నిర్మించుకుంటూ పోతే రాబోయే కాలంలో మన పిల్లల భవిష్యత్తు కోసము మన భవిష్యత్తు ఎలాగో అయిపోయింది. ఎమ్మెల్యేకి కూడా కార్పొరేటర్ కూడా అర్హత లేని టైప్లో మనల్ని అనుభవించారు. అలాంటి మన పిల్లల భవిష్యత్తు కోసం మనము ముందుకు వెళ్ళాలి. అలాంటిది మనము స్ఫూర్తి తీసుకొని మరి ఎక్కడైనా కూడా ఏం జరిగినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ధన్యవాదాలు. రేపు జరగబోయే మన 11 గంటల కలెక్టర్ దగ్గర మనం వెళ్ళి మెమోరం ఇచ్చేసిన తర్వాత మరి దాని కార్యాచరణ మనం అందరూ కూర్చొని మరి ఇంకొకసారి మరి శుక్రవారం మసీదు దగ్గర కూడా కాపరేట్ అండి దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి దీన్ని పెద్ద ఉద్యమమైన మనం కూడా తీసుకోవాలని తెలియజేసు. ఈ కార్యక్రమం వచ్చేసినటువంటి అందరికీ ప్రజాసంఘ నాయకులందరికీ ఆవాజ్ నగరం ధన్యవాదాలు. Thank you.